తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహాలు చిత్రపటాలకు నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని పలువురు వక్తలు తెలిపారు. భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటం చేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి అన్నారు. ఇక 37వ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్లోని జిల్లా ప్రతిమా మల్టీప్లెక్స్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. నిజాం దొరల గుండెల్లో సింహం స్వప్నంలో భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన ధీరశాలి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ రైతాంగం పోరాటం కోసం ఉద్యమించిన విప్లవకారిణిగా చరిత్ర పుటల్లో నిలిచారని కొనియాడారు. కొడవలి చేతబట్టి నైజాం సర్కారు ఆకడాలను బెదిరించిన వీర నారిగా సమాజానికి చాకలి ఐలమ్మ చరిత్ర ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి, తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాకర్ రమేష్, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల కోసం పోరాడినటువంటి మరి వీర వనిత అయినటువంటి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ రోజుల్లో దొరలనే మరి తరలేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ మరి 10 లక్షల ఎకరాల భూమిని కూడా పేద ప్రజలకు పంచినటువంటి గొప్ప నాయకురాలు. అందుకోసమే ఇలా మరి ఆమె వర్ధంతిని పెద్ద ఎత్తున కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కరీంనగర్లోని ప్రతిమా మల్టీప్లెక్స్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రజక సంఘ అధ్యక్షుడు పూసల సంపత్తో పాటు కాంగ్రెస్ నేత రోహిత్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం చేసిన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఐలమ్మ వర్ధంతి జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోహిత్ రావుతో పాటు రాష్ట్ర రజక సంఘ అధ్యక్షుడు పూసల సంపత్, రజక సంఘ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లోని కలెక్టరేట్ పోతున్న దారిలో స్వర్గీయ చాకలి ఐలమ్మ గారి 37వ వర్ధంతి సందర్భంగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు దొరల గడియలను పగలగొట్టి ఆనాడు వెట్టి చాకరికి వ్యతిరేకంగా, వెట్టి చాకరి విముక్తికి వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక మరి భూములను ఇవాళ పేద ప్రజలకు పంచినటువంటి చాకలి ఐలమ్మ ఆశయాల కోసం పనిచేయాలని చెప్పి ప్రభుత్వాలకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఆనాడు జీనాలకు మహిళా లోకం ఈరోజు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే ముందుకు రావడం జరిగింది. చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. నగర సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 36వ వర్ధంతిని సందర్భంగా నగరంలోని ప్రతిమా మల్టీప్లెక్స్ వద్ద గల ఆమె విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఎర్రజెండా చేతపట్టి ప్రజలందరినీ ఐక్యం చేస్తూ నైజం నవాబులను తరిమికొట్టిందని గుడికందుల సత్యం అన్నారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఉద్యమించిన మహనీయురాలని కొనియాడారు. అలాగే వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందు భాగంలో నిలిచి ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేశారు. దేశభక్తులమని చెప్పుకుంటూ దేశంలోని ప్రజల రక్తాన్ని కేంద్ర ప్రభుత్వం తాగుతుందని ఆరోపించారు. చిట్యాల ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితో కేంద్రానికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యంతో పాటు సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ గారు భూమి కోసము, భక్తి కోసము, పేద ప్రజల విముక్తి కోసము ఎట్టి చాకరికి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా నైజాం నవాబులను, ఇస్మూర్ రామచంద్రులను, దేశముక్కు దొరలను తన్ని తరిమినటువంటి చరిత్ర కామ్రేడు చిట్యాల ఐలమ్మ గారిది. ఇక్కడ ఉన్నటువంటి బానిసత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలందరినీ ఐక్యం చేసి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం కావచ్చు, అట్లాగే నైజాం నవాబులు కావచ్చు, ఈ దేశాన్ని దోచుకు తింటున్న వారని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల పైన పన్నులు వేస్తున్న వారిని
తరిమేసినటువంటి చరిత్ర చిట్యాల ఐలమ్మ గారిని అందరిని ఏకం చేసి